అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? అందరు సిలబస్ అన్ని కంప్లీట్ చేశారా? ఈరోజు ఇచ్చిన వర్కాలు చేసేమని చెప్పాను కదా, మనం మొన్న ఫ్రైడేతో మీకు మొత్తం సిలబస్ అంతా అయిపోయింది కదా. అందరూ లాస్ట్ పేజ్లో అంకెం ఇచ్చాను 120. అందరూ కంప్లీట్ చేశారా? చక్కగా 120 నెంబర్స్ కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఈరోజు ఏ వారం? సోమవారం. డేట్ ఎంత? 8-2-21. ఓకే, మనం ఈరోజు నుంచి ఫైనల్ అసెస్మెంట్కి రివిజన్ స్టార్ట్ చేస్తాం. ఫైనల్ అసెస్మెంట్ ఎప్పుడు ఇచ్చారు డేట్? మార్చి 8 నుంచి మీకు ఫైనల్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, నా అందరికి వినిపిస్తుందా? ఫైనల్ అసెస్మెంట్ ఎగ్జామ్కి మనం ఈరోజు నుండి రివిజన్ స్టార్ట్ చేస్తాం. చక్కగా మన ఈరోజు రివిజన్ డేట్తో మొదలు పెడదాం. ఎస్, మనకు బాగా ఇష్టమైనవి, మీరు రోజు రాసేవి అక్షరమాల. అక్షరమాల అంటే ఏంటి? ఆటు బండిరా. మరి ఇదేం ఎలా రాయాలో మళ్ళీ ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. చక్కగా వీడియో చూసి, నేను పెట్టిన పిక్ను కూడా చూసి అవి ఎలా రాయాలో నేర్చుకుని ఈచ్ వన్ అంకెలు 3, ఈ అక్షరమాల 3 times HW బుక్లో రాయాలి. ఇవన్నీ ఈ రోజు నుంచి మీరు ఏ రివిజన్ మొదలు పెట్టినా మించుమించు అన్ని సబ్జెక్టులు కూడా HW ఫాలో అవ్వాలి. ఇంగ్లీష్ ఆర్ EVS ఆర్ మ్యాథ్స్ ఆర్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ఈ HW బుక్స్. ఓకేనా? HW బుక్లో మీకు ఫ్రంట్ పార్ట్లో కానీ, నా తెలుగు అయితే మిడిల్ పార్ట్లో కానీ, తెలుగు HW ఫ్రంట్ పార్ట్ ఆర్ మిడిల్ పార్ట్లో కానీ మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చక్కగా ఆ రోజు ఈ రోజు డేట్ వేసి ఏ సోమవారం రాసి పైన హెడ్డింగ్ ఏం పెట్టాలి? ఫైనల్ అసెస్మెంట్ రివిజన్. ఇది అందరూ కంపల్సరీ బుక్ మీద రాయాలి. ఈ హెడ్డింగ్ లేకపోతే మాత్రం మీ స్కూల్కి వచ్చినప్పుడు మాత్రం నేను అడుగుతాను, చూపించమంటాను. ఓకే, ఫైనల్ అసెస్మెంట్ రివిజన్ హెడ్డింగ్ పెట్టి ఆన్ ద రెడ్ లైన్ సోమవారం రాత్రి చక్కగా V1 లైన్ చేయండి. ఇక్కడ V1 లైన్, తర్వాత నెక్స్ట్ లైన్ అక్షరమాల, అగైన్ V1 లైన్, తర్వాత నెక్స్ట్ లైన్. షల్ వి స్టార్ట్? రైట్. ఇది 3 times HW బుక్లో ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద రివిజన్ టుడే. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ లెటర్? చదువుతూ రాయాలి. ఆ ఫింగర్ స్పేస్, ఫింగర్ స్పేస్ లేకుండా రాసేస్తున్నారు. ఆ ఈ అందంగా పైలైన్ టచ్ అవ్వాలి. అరు అరు చాలా మంది తప్పనంత. 1, 2, 3 ఈ 3 స్ట్రోక్స్ ఇలా కర్వ్స్ ఇవ్వాలి. ఈ యూ షేప్లో 3 ఉండాలి. అరు చక్కగా ఎన్ని లెటర్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇన్ ద ఫస్ట్ లైన్ హౌ మెనీ లెటర్స్ షుడ్ కమ్? ఓన్లీ 8 లెటర్స్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ లైన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ లెటర్? ఏ. చక్కగా స్మాల్ 0 పెట్టి 5 వరకు రాయాలి. ఐ రైటర్ రావట్లేదు కదా. చక్కగా ఒక ఎం రాసి డబ్ల్యూ సిలబస్ లో రాసేస్తే ఐ అయిపోతుంది. ఓకే, ఐ ఓ స్టార్ట్ 0 అండ్ 0. ఓ చూడండి, లెటర్ కింద లెటర్ రాస్తున్నాను. ఔ ఔ సరిగ్గా పైన ఈ సెంటర్ లో తీసి అవుతం పెట్టాలి. ఓకే, ఔ అమ్ ఆ పక్కన సున్నా పెడితే, అమ్ ఆ పక్కన విసర్గ పెడితే ఆహా. పంపదు నెక్స్ట్ లైన్. యా ఇక్కడ నుంచి ఎన్ని లెటర్స్ వస్తాయి? 5 లెటర్స్ షిఫ్ట్. ఓకే, ఫస్ట్ లెటర్ క. ఎస్ అందంగా రాయండి. కాకితలు కట్టిస్తే క, ఒత్తు ఖ. నెక్స్ట్ లెటర్ ఒత్తు ఘ. స్మాల్ 0తోనే స్టార్ట్ చేసి చక్కగా మీరు రాలేదనుకోండి, ఒక 9 వేసి ఒక W రాసేస్తే ఒత్తు ఘ అయిపోతుంది. ఓకే, ఒత్తు ఘ. నెక్స్ట్ ఇన్యా ఇలా రాయాలి చక్కగా. నెక్స్ట్ చాచా జా జా ఇని. చా జా 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 జా
ఈరాసి ప్లస్ చెప్పగా నెక్స్ట్ టా ఒత్తు థ ఓన్లీ డాట్ పెట్టాలి సెంటర్ లో డా ఢా గుండ్రంగా ఆపిల్ షేప్ లో ఉండాలి లెటర్స్ అనా నెక్స్ట్ టా ఒత్తు థ ఆపిల్ షేప్ రాసి చక్కగా మధ్యలో చుక్క కింద స్ట్రైట్ లైన్ థ ద ధ న నెక్స్ట్ ప భ ప భ మ మ చక్కగా స్మాల్ జీరో రాసి తలకట్టు పైన రావాలి మ నెక్స్ట్
what we will come in the last line? Yara, ya, big zero. Start with big zero. Yara, ra, la, va, se, sha, sa. Mix it up with the next line. In the last line, how many letters should come? 11 letters. Yatu Bandira 11 letters. Mattam chakkaga yanunchi Bandira varaku ee aksharamalani 3 times Telugu HW book lo rasi rapidly chakkaga repati varaku ready ga undali. Okay na mari andaru chakkaga neat ga with neat handwriting na cross chupinchali. Okay na? Thank you.